బాబా సక్సెస్ ఇస్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. బాబు గారు అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఉదాహరణ అనంతపూర్కి ఆటోమోటివ్ ట్రస్ట్. సో కియా వల్ల మొత్తం ఎకోసిస్టమ్ వచ్చింది. ఈ ప్రభుత్వం కానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే ఇంకో 3-4 కంపెనీలు వచ్చాయి ఆటోమోటివ్ కంపెనీస్. అనంతపూర్ కియా ఒక్క సంస్థ వల్ల తలసరి ఆదాయం దాదాపు 30-45,000 రూపాయలు తిరిగిపోయింది. వన్ ఆఫ్ ది లోవెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ బికేమ్ మిట్టేర్ బికాస్ ఆఫ్ వన్ కంపెనీ. చిత్తూరుకి వచ్చే గల కూడా మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొచ్చాం. లిటరలీ సెల్ ఫోన్ తీసుకుంటే బాక్స్ నుంచి, కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి మాన్యువల్, ఫోన్ బటన్, స్క్రీన్, బ్యాటరీ, కెమెరా, అన్ని మాడ్యూల్స్ మేము చూసాం. ఆ మొత్తం ఎకో సిస్టమ్ విత్ ఇన్ 100 కిలోమీటర్స్ తీసుకొస్తేనే సక్సెస్ అయింది. యాజ్ ఫార్ ఎస్ ఐటీ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ట్రస్ట్ ఏరియా విల్ బి వైజాగ్, దర్ ఇస్ నో సెకండ్ థాట్. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మంగళగిరికి వచ్చిన అమరావతి ఇస్ ద సెకండ్ స్టేట్, మంగళగిరికి వచ్చి కదా నేను ఆలోచించేది ఇక్కడ స్వర్ణ కార్లు ఎక్కున్నా గోల్డ్ స్ట్రీట్స్. ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం పద్మశాలిలో మగ్గాలు పైన లేదు, అందరు స్వర్ణ కార్లు. దాదాపు 30,000 మంది ఆ వృత్తి పైన ఆధారపడ్డారు. ఎట్లయితే టాటాతో ఒప్పందం కుదిరించుకుని తన్నీరాన్ని తీసుకొచ్చారో, ఐ నౌ వాంట్ టు బ్రింగ్ ఆల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ గోల్డ్ అంటే జాయ్ తనేష్ అందరు తీసుకొచ్చి ఒక గోల్డ్ ఎస్సీ సెట్ చేద్దాం చేసి ఇక్కడ వి వాంట్ టు కంప్లీట్లీ క్రియేట్ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ కమింగ్ అవుట్ ఆఫ్ మంగళగిరి. ఇప్పుడు మీకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తెలుసా?